మూడు నెలల్లో మీరు చూసుకొని వెంటనే మీరు డిస్ట్రిక్ట్లో కన్సర్న్ చేస్తే వాడు గ్యారంటీగా తిరస్కరిస్తాడు. ఈ దుకుమాలిన వ్యక్తే అధికారంలోకి మళ్ళీ మీరు తెలివి తక్కువగా రాణిస్తే ఆ తర్వాత అప్పీల్ ఓన్లీ హైకోర్టు. న్యాయవాదులు ఈ అన్యాయాన్ని పసిగట్టి ఒక సామాజిక ధర్మంగా ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేస్తూ మరి కోర్టులో కూడా వెళ్తే వాళ్ళకి లిటిగేషన్ తగ్గుతుంది, వారి ఆదాయం కోసం వీళ్ళు ఇదంతా చేస్తున్నారని చెప్పి న్యాయవాదుల నోళ్ళు కూడా మూయించే పని దుష్ట పరిపాలకుడు చేశాడు. ప్రజలెవరూ కూడా దయచేసి ఈ మోసాన్ని అందరికీ కూడా, ఎందుకంటే మనకి ఎడ్యుకేటెడ్ 60 మందికి ఆస్తులు ఉన్నాయి, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఆస్తి ఉంటుంది, మరి వాళ్ళకి రక్షణ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుష్టుణ్ణి మనం వదిలించుకోవాలి. పెద్ద ఆస్తి కబ్జా విశాఖపట్నం నుంచి నాకు చెప్పారు, చాలామంది రిజిస్ట్రేషన్కి వెళ్తే రిజిస్ట్రేషన్ మీరు అమ్ముకున్న మాకు గడప వాళ్ళ తరపు ఇంతటి దారుణం, ఇంతటి అరాచకానికి చట్టాలను కూడా తమ చుట్టాలుగా చేసుకుని మరి ఈ ఆర్థిక అరాచకానికి పాల్పడుతున్న ఇలా ల్యాండ్ యాక్ట్ ద్వారా వాళ్ళ ఆస్తిని మళ్ళీ రీసర్వేలు చేసి మళ్ళీ దాని మీద మళ్ళీ వాడి బొమ్మలు వేసి ఇది పిచ్చే ట్రిక్స్. సో ఇటువంటి వ్యక్తుల్ని మనం ఈ రాజకీయ చిత్రపటం నుంచే దూరం చేయాలి. ఈ ల్యాండ్ యాక్ట్ని పెద్దలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కడికి ఎంతో చిన్న ఆస్తి ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడి మీద ఉంది, దీన్ని ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్ళండి.